మనసస్సులో బాగాలేదు, చాలా కోపంగా ఉంది, చాలా చిరాగ్గా ఉంది. ఎవరైనా ఎదురొచ్చారనుకోండి, నోటికొచ్చిందల్లా మాట్లాడేసి ఆ మనసులో బాధ ఏదైతే ఉందో, చిరాకు ఏదైతే ఉందో అదంతా వెళ్ళగక్కేయాలనుంది. అయిపోయింది, నోటికి ఎంత వస్తే అంత అనేసారు. కానీ కోపం తగ్గాక, మనసు కుదుట పడ్డాక మనకేది నచ్చలేదో, ఎందుకు నచ్చలేదో అది మార్చుకునే అవకాశం ఖచ్చితంగా మన చేతుల్లో ఉంది. కానీ అనేసాం కదా మాటలు, అవి మాత్రం వెనక్కి తీసుకోలేవు. ఒకసారి మాట జారాక వెనక్కి తీసుకోవడం, ఎదుటి వాళ్ళు బాధపడితే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఎంత చదువుకున్నా, ఏం చదువుకున్నా అవి డిగ్రీలో చూపించుకోగలమేమో, కానీ మనం ఏం నేర్చుకున్నాం అన్నది మాత్రం ఖచ్చితంగా మన ప్రవర్తనే నిర్ణయిస్తుంది, మన ప్రవర్తన ద్వారానే తెలుస్తుంది. బిహేవియర్ అంటారు చూడండి, అది మనిషికి చాలా ముఖ్యం. కాబట్టి నీ ప్రవర్తన నువ్వేంటో నలుగురికి చూపిస్తుంది. కాబట్టి మాట్లాడే ముందు, ఒక అడుగు ముందుకు వేసి ఏదైనా చేసే ముందు ఒక్కసారి ఆలోచించు, అవునా కాదా?